మొన్న విశాఖలో జరిగిన మొట్టమొదటి కేబినెట్ మీటింగ్లో విశాఖకు సంబంధించి కొన్ని డిసిషన్స్ తీసుకోవటం, దాని మీద ఫాలోఅప్ యాక్షన్ కింద ఈరోజు కలెక్టరు, జిఎంసీ కమిషనరు ఓడావేసి, అలాగే సీనియర్ ఆఫీసర్ దాసరి శ్రీనివాసులు గారు, సింహాచలం ఈవో మిగతా అధికారులతో కూడా ఒక సమావేశం పెట్ట జరిగింది. ముఖ్యంగా ఆ రోజు కేబినెట్ డిసిషన్స్లో జిల్లాకు సంబంధించిన ఇంపార్టెంట్ డిసిషన్ ఏంటంటే, ఈ సింహాచలం భూములకు సంబంధించిన సమస్య మీద సీఎం గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని 90 డేస్లో దానికి ఒక పరిష్కారం కావాలి. గతంలో ఏదైతే ఆ 570 జీవో ఇచ్చారో ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ సమస్యను సాల్వ్ చేయమని చెప్పి ఆ రోజు డిసిషన్ తీసుకున్నాం. దానికి సంబంధించి మరి వెంటనే కమిషనర్ కూడా ఆల్ దగ్గర హైదరాబాద్ నుంచి రావడం, సింహాచలం మిగతా అన్ని ప్రాంతాలు కూడా చూసి దాన్ని ఎలా ఫర్దర్ ముందుకెళ్ళాలి, ఏ విధంగా కోర్టుకి అప్రూవల్ దాఖలు చేయాలి, ఏ విధంగా కోర్టులో కేసుని విత్డ్రా చేసుకొని దీన్ని సమస్యకి సొల్యూషన్ చెప్పాలో దాని మీద కొంత వాళ్ళు ప్రిలిమినరీగా వర్కౌట్ చేశారు. దాదాపు 12,000 మందికి పైగా ఈ నిర్ణయం వల్ల బెనిఫిట్ అవుతా ఉన్నారు. దానికి సంబంధించి అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ గవర్నమెంటు టెంపుల్కి ఇచ్చేటట్టుగా, దాన్ని కోర్టులో సబ్మిట్ చేసేటట్టుగా, సమస్యను త్వరగా పరిష్కారం చేసేటట్టుగా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు టెంపుల్ డెవలప్మెంట్ సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా సెకండ్ ఘాట్ రోడ్డు అంటే ఎలాగైతే తిరుపతిలో ఒక రూట్లో వెళ్ళి ఇంకో రూట్లో వస్తూ ఉన్నారు, అలాగే సింహాచలంలో కూడా ఒక 2వ ఘాట్ రోడ్డు ఒకటి దాన్ని చేయాలని చెప్పిన ఒకటి ప్రిలిమినరీగా అనుకున్నాం. దానికి సంబంధించి కూడా అలాగే జిఎంసీ కూడా సహకారంతో దానికి కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నారు. దాని త్వరలోనే ఆ 2వ సెకండ్ ఘాట్ రోడ్డు కూడా కంప్లీట్ చేయబోతున్నారు. దాంతోపాటు ప్రాథమికంగా ఎలాగైతే తిరుపతిలో విండ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారో టెంపుల్కి, సింహాచలంలో కూడా ఒక విండ్ పవర్ పెట్టి టెంపుల్కి ఆ విండ్ పవర్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తే బాగుంటుంది, అది రికరింగ్ ఖర్చు కూడా లేకుండా ఉంటుందని చెప్పని ఒకటి అనుకున్నాం. దాని మీద కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా విశాఖ రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, అనేక యాక్టివిటీస్కి ఒక సెంటర్గా తయారవుతుంది కాబట్టి మొత్తం జిల్లాలో ఉన్న ల్యాండ్ అవైలబిలిటీ మొత్తాన్ని కూడా ఒక మ్యాపింగ్ చేయమని చెప్పని కాంప్రహెన్సివ్గా చెప్పడం జరిగింది. మొత్తం టోటల్ జీఎంసీ లిమిట్స్లో ఎంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, అలాగే జిల్లాలో ఎంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, అలాగే కొంత అలాట్మెంట్లు అయ్యి అవి ఆ పర్పస్ సర్వ్ కాకుండా ఏమి వర్క్ టేకప్ చేయకుండా ఉంటే అటువంటి ల్యాండ్స్ ఏమైనా ఉంటే అవి కూడా క్యాన్సిల్ చేసి అవి టేకప్ చేయాలని చెప్పి కొన్ని అనుకుంటా ఉన్నాం. వీటిలన్నిటికి సంబంధించి కూడా మొత్తం కలెక్టర్కి అలాగే మిగతా అధికారులకి చెప్పడం జరిగింది. ఒక 3-4 డేస్లో మొత్తం జిల్లాకు సంబంధించిన టోటల్ ల్యాండ్ అవైలబిలిటీ మ్యాపింగ్తో సహా ఇవ్వమని చెప్పాం, దానికి వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక హైటెక్ సిటీ హైదరాబాద్ ఎలాగైతే గచ్చిబౌలిలో ఒక హైటెక్ సిటీ ఒక సైబరాబాద్ డెవలప్ అయిందో, అటువంటిది ఒక 1000 ఏకర్స్లో ఈ విశాఖలో ఒక ఐటీకి సంబంధించి గతంలో వ్యాన్ టెక్ కంపెనీకి ఇచ్చి అది క్యాన్సిల్ అయ్యి ఉంది ల్యాండ్, దాన్ని తీసుకుని దాన్ని ఏదైనా ఐటీ కింద పెట్టుకుని చేస్తే బాగుంటుందని చెప్పి ప్రాథమికంగా అనుకున్నాం. దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మన కాపులపాడులో ఉన్న డంప్ యార్డ్, మరి అది దాదాపు 100 ఎకరాల్లో ఆ డంప్ యార్డ్ ఉంది, అది ఒకప్పుడు అవుట్స్కర్ట్స్ కానీ ఇప్పుడు బాగా నగరం నడిబడిలోకి వచ్చింది, చుట్టూ జనావాసాలు వచ్చాయి, అక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, అందుకోసం చెప్పి దాన్ని డంప్ యార్డ్ని షిఫ్ట్ చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్నాం. దాన్ని కమిషనర్కి అలాగే కలెక్టర్ గారు చెప్పి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కొంచెం దూరం అయినా పర్లేదు, ఈ జనావాసాలు దూరంగా ఉండే ప్రాంతాన్ని డిసైడ్ చేసి అక్కడికి షిఫ్ట్ చేయమని చెప్పి కూడా నిర్ణయాలు తీసుకున్నాం. ఈ 100 ఎకరాలు ఏదైతే కాపులపాడులో ఈ ప్రస్తుతం డంప్ యార్డ్ ఉందో దాన్ని ఇంకొక ఏదైనా మంచి రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి వాడుకుంటే బాగుంటుందని చెప్పని ఆ విధంగా ఆలోచిస్తాను. దాంతోపాటు ఈ గతంలో స్టార్ట్ చేసిన రవీంద్ర భారతి అలాగే మిగతా రాబోయే రోజుల్లో ఒక కన్వెన్షన్ సెంటర్స్, ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, దాంతోపాటు ట్రేడ్ ఫేర్ సెంటరు వీటన్నిటికి కూడా ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కడెక్కడ ఉందో చూడమని చెప్పాం. అవన్నీ కూడా ఒక 3-4 డేస్లో మొత్తం అవైలబిలిటీ ఆ ల్యాండ్ మొత్తం చెప్పిన తర్వాత వైజాగ్కి ఈ నా మినిస్టర్లో ఉన్న హెచ్ఐటీలో ఉన్న ఐఐటి, ఐఐఎంలు, ఎన్ఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా కొన్ని రావాల్సి వస్తుంది కాబట్టి వైజాగ్కి ఈ ల్యాండ్ అవైలబిలిటీ పెట్టి తీసుకొని ఇవన్నీ కూడా 1 ఆఫ్టర్ 1 ఏర్పాటు చేసుకోవడం కోసం. అలాగే సబ్బారంలో ఒక లా యూనివర్సిటీ
వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. దాంతోపాటు ఒక మ్యారిటైమ్ యూనివర్సిటీ రాబోతా ఉంది, తర్వాత ఒక పెట్రోలియం యూనివర్సిటీ కూడా రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ. దాంతోపాటు ఒక రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ మన క్యాబినెట్లో క్లియర్ చేశారు. ఇట్లా వీటన్నిటికి కూడా ల్యాండ్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ల్యాండ్ సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫోకస్డ్గా ఉండమని చెప్పని ఆఫీసర్లతో చెప్పాం. ఇవన్నీ కూడా ఒక 3-4 డేస్లో మొత్తం ల్యాండ్ అవైలబిలిటీ తెలిసిన తర్వాత ఏ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ పెడితే బాగుంటుంది అని కూడా ఒక మాస్టర్ ప్లాన్లో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని డిసిషన్ సార్.